సింగర్ పార్వతి గత కొన్ని రోజులుగా తెలుగు సామాజిక మాధ్యమాల్లో ఈమె పేరు మారు ఊరంతా వెన్నెల అనే పాటతో తన ఊరికి కొత్త వెన్నెల తీసుకువచ్చారు సింగర్ పార్వతి సరైన అవకాశాలు లేకపోయినా తన ప్రతిభకు అవేమీ అడ్డం కాదని నిరూపిస్తూ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న పాటల కార్యక్రమంలో ఆమె దూసుకుని వెళ్ళిపోతున్నారు ఇక పార్వతి ఒకే ఒక్క పాటతో తన ఊరికి బస్ తీసుకురావడం కూడా ఆమెకి ప్రత్యేక గుర్తింపు తీసుకొని వచ్చింది ఇక ఒకే ఒక్క పాటతో సెన్సేషన్గా మారిన పార్వతి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా అయిపోయింది అలాగే వరుస సన్మానాలు అందుకుంటుంది తాజాగా సరిగమప షూట్ మరోసారి పూర్తి చేసుకుంది ఇక పార్వతి ఎలాంటి పాటలైనా అవలీలగా పాడగలదని నిరూపించుకుంటూనే ఉంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పార్వతి పాడిన ఎన్టీఆర్ సాంగ్ వైరల్గా మారింది నీ సెలవుడికి నీ కదిలెలుతున్నా నా కళలన్నీ నీతో వదిలేలుతున్నా ఎంతనుకున్నా ఏదో బాధ మెలిపెడుతోందే లోపల అంటూ సాగే ఈ పాటని పార్వతి ఎంతో అద్భుతంగా ఆలపించింది ఇక పార్వతి ఆ పాటని పాడిన తీరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఫిదా అవుతున్నారు కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సంగీత ప్రియులు ఆమె గాత్రానికి మైమర్చిపోతున్నారు ఇక పార్వతి తన పాటలతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఇక పార్వతి ప్రత్యేక క్రేజ్ని సొంతం చేసుకుంది ఇటీవలే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఓ ఘటన చోటు చేసుకుంది తన టీమ్ తో కలిసి ఎయిర్పోర్ట్ లో పార్వతి కనిపించగానే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు తన సహజ శైలికి భిన్నంగా జీన్స్ టీషర్ట్లో లో కనిపించిన పార్వతి తన గొప్ప మనసుని మరోసారి చాటి చెప్పింది పార్వతి కనిపించగానే ఆమెతో సెల్ఫీ దిగాలని అక్కడి వారు భావించారు ఎయిర్పోర్ట్ లో సిబ్బంది కూడా ఆమెతో సెల్ఫీ కోసం పోటీ పడ్డారు ఇటీవల ఊరంతా వెన్నెలా పాటతో ఫేమ్ తెచ్చుకున్న పార్వతిరా అంటూ ఆమె గురించి గొప్పగా చెప్పుకున్నారు ఆమెతో ఒక్క సెల్ఫీ దిగుదామంటూ ఆమె వైపు నడిచారు ఇక అప్పటికే బయటకు వెళ్ళబోతున్న పార్వతి తన కోసం వచ్చే వారిని చూసి అక్కడే ఆగి వారితో సెల్ఫీలు దిగింది అందరితో ఓపికగా మాట్లాడింది ఇక ఆమె దగ్గరకు వచ్చిన వారైతే ఆమెను కొనియాడకుండా ఉండలేకపోయారు డైలీ తొమ్మిది కిలోమీటర్లు నడిచి సాధన చేసేవారంటే గ్రేట్ అండి అంటూ ఆమెను కొనియాడారు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారండి కంగ్రాట్స్ అంటూ పార్వతిని అభినందించారు